పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఆనుకుని గోదావరి నదిలో వరద నీటి ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షంతో వరద ఉధృతి పెరుగుతున్నటువంటి సందర్భంగా గోదావరిలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి నీళ్ళన్నీ కూడా ఉధృతి పెరగడంతో మా రామగుండం నియోజకవర్గంలో మల్కాపూర్ గ్రామ శివారులోకి నీళ్ళంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో, ఇక్కడ ఉన్నటువంటి బ్రిక్స్ ప్లాంట్లో మొత్తం రాత్రికి రాత్రి నీళ్లు రావడం మూలన 35 మంది దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా బిక్కుమిక్కుమని భయంతో ఒక 2-3 గంటలు ఉండడం జరిగింది. 5 గంటలకు వెంటనే మాకు పూర్తి సమాచారం తెలిసిన తర్వాత వెంటనే పోలీస్ సిబ్బంది మరియు రెస్క్ టీం, సింగరేణి రెస్క్ టీంగా ఉన్నటువంటి మాధవరావు గారి నేతృత్వంలో ఉన్నటువంటి టీమును వాళ్ళందరూ కూడా రావడంతో ఇక్కడి నుంచి వెళ్లి రోప్ల ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళందరినీ కూడా ఇలా రోడ్డుకు సురక్షితంగా తీసుకుని రావడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఏసీపీ ఉమేందర్ గారు, సీఐ గారు లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మాధవరావు గారు, వాళ్ళ సిబ్బంది అందరం కూడా వాళ్ళందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా వాళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇమీడియట్లీ మాకందరికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో ఈ యొక్క వరద ఉధృతితో ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రాణహాని లేకుండా మేమందరం కూడా తగు చర్యలు తీసుకుంటున్నాం. సింగరేణి యాజమాన్యం, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా దీంట్లో నిమగ్నమై పనిచేస్తా ఉన్నాం. మా రామగుండం కార్పొరేషన్ మేయర్ గారు అందరం కూడా ఒక టీంగా ఇక్కడ వరద ఉధృతితో ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా మేమంతా కూడా అలర్ట్ గా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. బయటికి గుంతలు, ఏదైతే నీళ్లు గుంతలలో ఉండే అవకాశం ఉన్నది, కార్ల ద్వారా గానీ ఇంకా వేరే ద్వారా గానీ ప్రయాణాలు నిలిపివేసుకుంటే చాలా ఉత్తమం అనే సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను.